రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడానికి వచ్చిన కరీంనగర్ మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ను పోలీసులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడానికి అనుమతిని నిరాకరించారు. దాంతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏర్ల బాలరెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. నేను చెప్పిన పంట ఇవ్వకపోతే ఉచిత విద్యుత్ ఇయ్యా అడిగేది ఉన్నది. ఏ ప్రాంతంలో ఆ భూసారవంతాన్ని బట్టి ఆ పంటలు వేసుకుంటారు కేంద్రం పట్టు. ఈయననే అగ్రికల్చర్ సైంటిస్ట్ అయినట్టు ఈయన చెప్తా ఉన్నాడు రైట్. ముఖ్యమంత్రిగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి పంటల మార్పులు చేసుకోవడం అనేటువంటిది రైతులకు ఎడ్యుకేట్ చేయండి, కానీ నియంత్రించకండి. ఒకవేళ నిజంగా నేను తెలంగాణ రైతుల బాగోగులు కోరుకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏం పండిస్తున్నారో చెప్తే మేము కూడా అందరం అదే పండిస్తాం, ఎకరానికి కోడి సంపాదిస్తాం, మాకు ఎందుకే వేరే కట్టం. ఆయనే అన్నాడు కదా ఆ విధంగా చేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఎంతసేపు ఆర్భాటమైనటువంటి ప్రకటనలు, అట్టహాసము, అప్పుల మయము, ఇప్పుడు కూడా ఎంతసేపు ప్రభుత్వం దగ్గర ఎఫ్ఆర్పి ఏమంటే ఇంకా అప్పు తీసుకోవడానికి అవకాశాన్ని పెంచమని అడగడం తప్ప ఇప్పటికే 2.5 లక్షల కోట్లు అప్పైంది 6 సంవత్సరాల రెండో అనేటువంటి మాట కూడా మరచి ఇంకా మళ్ళీ అప్పులు తెచ్చుకోవడానికి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులలో 7 సంవత్సరాల తర్వాత నిన్న రైస్ మిల్లర్ల మీటింగ్ పెట్టినట్ట. అరే రైస్ మిల్లర్ల సమస్య ఉంటే పరిష్కారం చేయి, కానీ రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి కదా. ఆ ముచ్చట ఏం మాట్లాడలే. మొత్తం ఆయన చరిత్ర అంతా రిపీట్ చేసుకొని ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రైస్ రైతులకు ఇబ్బంది కలిగేటువంటి అంశం ఒక మాట కూడా మాట్లాడనటువంటి పరిస్థితులలో ఇలా కేసీఆర్ గారు కానీ ఇక్కడ కేటీఆర్ గారు ఉన్నారు. మేము డెమోక్రటిక్గా ఇక్కడికి ఈ ప్రాంత రైతులకు తెలియజేస్తాను. అయ్యా మీ సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే పోలీసుల ద్వారా నియంత్రించి మమ్మల్ని వాపసు పంపుతా ఉన్నారు.